हेलो फ्रेंड्स वेलकम बैक टुडे मैं चुस्कने वीडियो इंटरमीडिएट पेपर वैल्यूएशन एला जो अंशा क्लियर विवरी चाल मंदे वैल्यूएशन मैद पूर्ति अवगाहन लेकिन ऊपर नीन पूर्ति स्थाई 100% अर्थम रीति विवरी एन सुमार 15 इयर्स नीचे वैल्यूएशन के बट्टी ना जगे अंशाली उठाई सो मोदी के मन की 3 sets इंटरमीडिएट बोर्ड नीचे पोली स्टेशन की रावटम ये सैट सेलक्षन अने एग्जाम को 1 hour मुझे टीएस बोर्ड प्रकट आ तरवा चीफ सूपरिटेंडेंट सीएस मर डीओ आध्र्यन पोली स्टेशन के गंट मुझे पेपर्स दुकानी सपरेट अंत मुदे एला मन को पिल कुर्चोबे अंत अगर सीटिंग प्लान अंत आलरे तैयार उबाट अला एग्जाम एग्जाम पेटे सदर्भ में इक फ्लइंग स्क्वाड सिटिंग स्क्वाड स्क्वाड तिगत उठा दा तो एग्जाम एपड़ोड़ पेपर्स अभी सपरेट मैथ्स बॉटेज वाली लेते कामर्स अभी सपरेट वाट विविध रकल डिफरेंट कलर्स क्ला स्टिचे लखा मोल मोदी अंटी अटे दाखिल संबंधी स्टिक्स पोस्ट आफीस की तरली पोस्ट आफीस नीचे ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఉంటుందో దానికి తరలించుట అక్కడ పార్ట్ ఏ అను మిగిలిన పేపర్ అంతా కూడా సెపరేట్ చేయటం మిగిలిన పేపర్ ని వేరే డిస్ట్రిక్ట్ తరలించుట అక్కడ వాల్యుయేషన్ స్టార్ట్ అయితే వాల్యుయేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఆర్ఐఓ గారి ఆధ్వర్యంలో మరియు క్యాంప్ ఆఫీసర్ ఏసీఓలు చాలా సిబ్బంది ఉంటారు ఆ సిబ్బందిందరి ఆధ్వర్యంలోనే వాల్యుయేషన్ జరుగుతుంది సో వాల్యుయేషన్ జరగాలంటే రకరకాల బోర్డ్ మ్యాథ్స్ బోర్డ్ జువాలజీ కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్ల సంబంధించినటువంటి బోర్డ్స్ ముందుగా ఫామ్ అయితే ప్రతి బోర్డ్ కి 5 members ఎగ్జామినర్స్ ఏఇఆర్ పిలుస్తారు వాటిని వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి టీచింగ్ అంటే ఎంఎస్సి తో పాటుగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కాలేజీలో పని చేస్తున్నట్టుగా అండ్ స్క్రూటినైజర్స్ ఉంటారు ఎంత కౌంట్ చేయడానికి వాళ్ళకి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ పీజీ ఉండాలి అలానే సిఈలు ఉంటారు సిఈలు అంటే చీఫ్ ఎగ్జామినర్స్ సో వాళ్ళేంటంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పని చేసే కాంట్రాక్ట్ కావచ్చు లేకపోతే వేరే సిబ్బంది కావచ్చు వాళ్ళు కంపల్సరీగా సబ్జెక్ట్ లెక్చరర్స్ అయి ఉండాలి అలానే ఏసీఓస్ ఉంటారు పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏసీఓస్ అందరూ కూడా గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ మాత్రమే ఉంటారు అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఉంటారు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ చేసే పని ఏంటంటే వాల్యుయేషన్ జరిగేటటువంటి సక్రమంగా మార్క్స్ చేస్తానా లేదా అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు వీళ్ళు కూడా గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు సో వాల్యుయేషన్ జరిగే విధానాన్ని పరిశీలిస్తే 5 ఏఈలు లేదా 6 ఏఈలు అంటే ఏ సబ్జెక్ట్ అన్నా సరే మ్యాథ్స్ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే 6 ఏఈలు 5 ఏఈలు ఒక స్క్రూటినైజరు ఒక సిఈ సో వీళ్ళంతా ఒక టీంగా ఏర్పడతారు ఇలాంటి ఒక 20 25 30 అట్లా బోర్డ్స్ ఫామ్ అవుతా ఉంటాయి అక్కడ వచ్చినటువంటి సబ్జెక్ట్ పేపర్కి సంబంధించి బట్ ఏ పేపర్ ఏ డిస్ట్రిక్ట్ పేపర్ ఏ డిస్ట్రిక్ట్ వెళ్తుందో ఎగ్జామినర్స్కి ఎవరికి తెలియదు అక్కడ ఎందుకంటే పార్టీ స్టూడెంట్ డీటెయిల్సే ఉండవు కాబట్టి అక్కడ చాలా సీక్రెట్గా ఉంటారు సో వాల్యుయేషన్ ఎంటైర్ మొత్తం కూడా టీఎస్ బోర్డు లేకపోతే ఏపీ బోర్డు ఏది బోర్డు అన్నా సరే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్ అనేది మనకు అందించడం జరుగుతుంది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పేపర్ ఏంటంటే అక్కడ ఏ క్వశ్చన్కి ఏ ఫార్ములా వేయాలి ఎన్ని మార్క్స్ వేయాలి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఉంటే ఎన్ని మార్కులు వేయాలి లేకపోతే డయాగ్రామ్కి ఎన్ని మార్కులు వేయాలి ఆ కంక్లూజన్కి ఎన్ని మార్క్స్ వేయాలి రకరకాలైన మెథడ్స్తో సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ తయారు చేసినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఆన్సర్ కీ ఒక బుక్లెట్ ఇస్తాను అందరూ కూడా దాన్ని ఫాలో అయ్యే మనం కరెక్షన్ చేయాల్సి వస్తుంది ఇంకో స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరు ఆ వాల్యుయేషన్ చాలా స్ట్రిక్ట్గా చేయాలని ముందే బోర్డు అనేది అక్కడ మీటింగ్ పెడుతుంది సెంటర్ అనేది క్యాంప్ ఆఫీస్ అనేది మిస్టేక్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉపేక్షించరు అలానే ఎవరైతే విధులకు హాజరవుతారో వాళ్ళు 10 లోపు మరియు 5 గంటల వరకు ఉండాల్సి వస్తుంది ఐడి కార్డు కంపల్సరీగా ఉండాలి అలానే బయోమెట్రిక్ కూడా అక్కడ పెట్టే మన లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే నకిలీలు వెళ్ళే ఛాన్స్ ఏమి ఉండదు అక్కడ ఇంకో అంశం ఏంటంటే వాల్యుయేషన్ జరిగే మొత్తం టైం అంతా కూడా చాలా సీక్రెట్గా వీళ్ళుంటే సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఉంటుంది ఆర్ఐఓ గారు లేకపోతే క్యాంప్ ఆఫీసర్లు అందరూ కూడా మనకు పర్యవేక్షిస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే మార్నింగ్ 15 papers ఆఫ్టర్నూన్ 15 papers మొత్తం 30 papers మాత్రమే ఒక మనం డైలీ వచ్చి కరెక్షన్ చేయాలి ఎక్కువ చేయడానికి వీలు లేదు ఈ పేపర్స్లో నుంచి మనకి సిఈ గారు
టూ పేపర్స్ కరెక్షన్ చేస్తారు. ఎలా కరెక్షన్ చేస్తారు, విధానం ఏంటి చెక్ చేయడం కోసం టూ పేపర్స్ కరెక్షన్ చేస్తారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూడా టూ త్రీ పేపర్స్ కరెక్షన్ చేసి ఇలా విధానం ఎలా ఉందనే చూస్తారు. అలానే స్క్రూటినైజర్ పని ఏంటంటే లోపల పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఆ టోటల్, లేదా బయట మనం పోస్టింగ్ చేసేటప్పుడు టోటల్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళు ట్యాలీ చేసుకుంటారు. ఎక్కువ మిస్టేక్స్ ఇలా రికార్డ్ అవుతూ ఉంటే అతన్ని ఆ బోర్డు నుంచి రిమూవ్ చేయడానికి కూడా, రిలీవ్ చేయడానికి కూడా బోర్డుకి పర్మిషన్ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇంటర్మీడియట్ బోర్డు వాల్యుయేషన్కి సంబంధించినటువంటి ఏం భయం పెట్టుకోవద్దు. 99% అయితే వాల్యుయేషన్ చాలా సక్రమంగా జరుగుతూ ఉంటుంది. సరే, 1% ఎక్కడ పొరపాటు జరుగుతుందో అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను వివరిస్తాను. చాలామంది ఏంటంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎగ్జామినర్స్ కానీ, లేకపోతే సిఈలు కానీ ఎక్కడెక్కడి నుంచో రావాలా, 200-150 కిలోమీటర్స్ నుంచి రావాలా. కాబట్టి వాళ్ళు ఇక్కడ రూమ్స్ కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఉంటారు. వాళ్ళకి ఆ ఫుడ్ పడక, లేకపోతే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, లేదంటే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకి బస్సులో ట్రైన్లో రావచ్చు, వాళ్ళకైనా లేట్ అయినప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఇతర ప్రాబ్లం వచ్చినప్పుడు. మరికొంతమంది ఏఈలు ఏంటంటే ఎంసెట్లో లేకపోతే క్యాంపెనింగ్లో వాళ్ళు ఉంటారు అక్కడ. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇన్ టైంలో ఇక్కడ వాల్యుయేషన్ చేసి మళ్ళీ అక్కడ ఆ కాలేజీకి వెళ్ళి సైన్ చేయాలి కాబట్టి, క్యాంపెనింగ్ చేయాలి లేకపోతే ఎంసెట్లో చెప్పాలి కాబట్టి వాళ్ళ వల్ల ఏమో కానీ, మొత్తం మీద వీళ్ళ వల్ల జస్ట్ కొద్దిగా మిస్టేక్ జరిగే ఉంటుంది. ఆ మిస్టేక్స్ కూడా ఈ సిఈలు, స్క్రూటినైజర్, ఏసీ వాళ్ళందరూ కూడా పసిగడతారు. కాబట్టి ఎవరు కూడా భయం ఏం పెట్టుకోకండి. మీరు క్లియర్గా రాసినప్పుడు ఏదన్నా తేడా, అంటే 73 రావాల్సిన వాళ్ళకి 37 వచ్చినప్పుడు ఆల్రెడీ స్టూడెంట్కి తెలుస్తుంది ఎన్ని మార్క్స్ వస్తున్నాయో. కాబట్టి వాళ్ళు మాత్రమే మీరు ఏమైనా మార్క్స్ తేడా వస్తే రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ అని పెట్టుకోండి, తప్ప మార్క్స్లో ఎలాంటి పొరపాటు ఏముండదు. సో బోర్డు మొత్తం కూడా క్లియర్గా అందరికి సంబంధించి న్యాయం చేయటానికే వాళ్ళు మొగ్గు చూపుతారు. కాబట్టి మీరు ఈ పరీక్షా విధానాన్ని సంబంధించినటువంటి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.